రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పాత్రికేయ మిత్రులందరికీ శుభోదయం. మీ అందరికీ తెలుసు, నిన్న మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక అశోక్ అనేటటువంటి ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్, అంటే రోజు ఏటీఎమ్స్లో ఎవ్రీడే రిప్లెనిష్ అంటే ఈ మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎమ్స్లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా. సో దానికి సంబంధించిన మొత్తం ఈ ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీకి అప్పచెప్పారు. ఆ ఇటాచీ మేనేజ్మెంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు ఇద్దరు సూపర్వైజర్లు పెడతారు. ఆ ఇద్దరు సూపర్వైజర్లతో పాటు ఒక ఇద్దరు గన్మెన్లు ప్లస్ ఇద్దరు కస్టోడియన్స్, ఒక డ్రైవరు, ఐదుగురు ఉంటారు. వాళ్ళకు వెహికల్ ఉంటుంది. ఇద్దరు సూపర్వైజర్స్ కూడా రాజబాబు అండ్ అశోక్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు. సో వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఏటీఎమ్స్కి పెట్టాల్సిన క్యాష్ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒక రూమ్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన ఇద్దరు గన్మెన్స్కి ఆ కస్టోడియన్స్కి ఎన్ని ఏటీఎమ్స్ ఉంటాయో అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. నిన్నటి రోజు ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరూ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి 2,20,00,000 రూపాయలు 50,000 రూపాయలు 2,20,50,000 రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఎక్కడ ఉంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబును కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్ హ్యాపెండ్ అరౌండ్ 12:30 ఇన్ ద ఆఫ్టర్నూన్. సో మేనేజర్స్కి ఎవరికి తెలియదు ఇది. బై 2:30 ఆ టైంలో ఈ ఐదుగురు ఎవరైతే వ్యక్తులు ఉంటారో గన్మెన్, కస్టోడియన్ అండ్ డ్రైవర్, సార్ మాకు ఎవరు ఆ ఇద్దరు రాలేదు, మాకు క్యాష్ ఇవ్వలేదు, మా వెహికల్తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదా అంటే, దెన్ మేనేజరు వీళ్ళందరూ వెతికినప్పుడు దే కేమ్ టు నో దట్ ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయాడని. దెన్ ఇమీడియట్గా మనకి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పి, జరిగినది దానవాయిపేట బ్రాంచ్ వన్ టౌన్లో కాబట్టి, వన్ టౌన్ సిఐ లీవ్లో ఉన్నారు కాబట్టి 3 టౌన్ సిఐ ఇన్ఛార్జ్ ఉన్నారు. సో ఇమీడియట్ డిఎస్పి తెలిసింది. తెలిసిన వెంటనే ఇది ఎగ్జాక్ట్గా ఏంటి జరిగింది అనేది వీళ్ళు తెలుసుకొని వెంటనే నాకు చెప్పడం జరిగింది. వెంటనే మనం వాట్ ఎవర్ ఎస్ఓపీస్ డీజీపీ గారు కానీ ఇతర ఉన్నతాధికారులు, మా ఐజీ సాబ్ ఏలూరు అశోక్ కుమార్ సార్, వీళ్ళందరూ చెప్పిన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యాం. ఫాలో అయిన కారణంగా వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి అన్నది ఇట్ వాజ్ స్టాండర్డైజ్డ్ బై డీజీ సార్. ఇటీవల కాలంలో మనం కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళందరినీ ఇమీడియట్గా ఒక 5 టీమ్స్ కింద పెట్టి చాలా ఫాస్ట్గా ట్రాక్ చేయగలిగాం. ఇతను ఎలా పోయాడు, ఒక వైట్ కార్లో ఈయన ఈ మొత్తం క్యాష్ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మొబైల్ ప్లస్ సెల్ ఫోన్ పారేసి అక్కడి నుంచి మళ్ళీ కారుతో కొత్తపేట వరకు వెళ్ళి అక్కడ కారుని ఎవరి దగ్గర రెంట్కి తీసుకున్నాడు, ఆ రెంట్కి ఇచ్చిన ఆయన కారు ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఒక 2-వీలర్ మీద బయలు, ఇదంతా మాకు తెలియదు. బట్ స్టాండర్డ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వేలెన్స్ తోటి కంప్లీట్గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము, వాడికి ఉండే కాంటాక్ట్సు, వాడు రాజమండ్రిలో ఉండే ఎక్కడైతే రూమ్లో ఉంటాడో ఆ రూమ్కి పంపించాము, అక్కడ ఫుటేజ్లన్నీ తీసుకున్నాము. సో ఓవరాల్గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము, వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము,
వాడు ఇంకే విధంగా ఎక్కడెక్కడ తిరగొచ్చు అనే దాన్ని కూడా ఐడెంటిఫై చేయగలి ఏ ఏరియాలో తిరగొచ్చు ఐడెంటిఫై చేయగలిగాము. విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్, రాత్రి వర్షం పడుతూ ఉంది, స్టిల్ మా 5 టీంలు తిరిగి అతన్ని 0 డౌన్ చేశారు. చేసి ఆయన పట్టుకున్న తర్వాత హీ డిస్క్లోజ్డ్ దట్ దిస్ అమౌంట్ వాజ్ కెప్ట్ ఇన్ ఏ అపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి ఇట్ సెల్ఫ్. ఆ వెహికల్స్ వదిలాడు, ఆ సూట్ కేసులన్నీ వదిలేశాడు, వేరే సూట్ కేసు పట్టుకున్నాడు. ఇదంతా చాలా కష్టపడి మా టీంలు రాత్రంతా వ్యయ ప్రయాసాలు కూర్చి అతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఒక్క రూపాయి కూడా 2,20,50,000లో 50,000 రూపాయలు ఏ కారు అయితే 2 వారాలుగా అద్దెకి తీసుకుని ఉన్నాడో అతనికి ఇచ్చాడు. మిగిలిన 2,20,20,00,000 రూపాయలని ఇంటాక్ట్ మనం రికవరీ చేయడం జరిగింది. సో వితౌట్ ఎనీ డిలే మనం రెస్పాండ్ అయ్యాం. కాబట్టి ఏదైతే ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఎస్ఓపిని ఫాలో అయ్యాం కాబట్టి కిందనున్న నా స్టాఫ్ నిన్న పనిచేసిన విధానం చూశాను, అసలు చాలా అసలు ఎవరు కూడా నిద్రపోలేదు. ఈరోజు మార్నింగ్ రిమైనింగ్ 9 లాక్స్ కూడా వచ్చిన తర్వాత ఎక్యూజ్ని అడిగితే చాలాసేపు చెప్పలేదు. లాస్ట్లో మళ్ళీ ఎక్యూజ్ని అడిగితే దెన్ ఈ రివీల్ దట్ సమ్వేర్ ఇన్ ఆలమూరు ఒకరి దగ్గర పెట్టామని. సో మళ్ళీ అది కూడా రికవరీ చేసి తీసుకొచ్చారు మా స్టాఫ్ అంతా. సో దీనికి వన్ టౌన్ ఇన్ఛార్జ్ సిఐ ఎవరైతే వీరయ్య గౌడ్ ఉన్నారో, అలాగే ఆయన ఎస్ఐస్ ఉన్నారు, లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఏది. సో అలాగే సిఐ ఎస్బి, అలాగే విజయ్ కుమార్ అని సిసిఎస్ ఇన్స్పెక్టర్ చెప్తా అయ్యప్ప రెడ్డి అని ఒక సబ్ ఇన్స్పెక్టర్, అలాగే ఎస్ఐస్ ఎం కేశవ, అలాగే జే ఆదినారాయణ. విత్ 5 టీమ్స్ వీ కుడ్ గెట్ దీస్ క్లూస్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ది అక్యూజ్డ్ అండ్ వీ హ్యావ్ రికవర్డ్ ది ఎంటైర్ బూటీ. ఒక రూపాయి కూడా డీవియేషన్ లేకుండా అంత తీసుకొచ్చి పెట్టగలిగాము. ఆ 50,000 కూడా కార్ డ్రైవర్ దగ్గర కార్ని ఎలా సీజ్ చేస్తాం కాబట్టి అది కూడా విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో వస్తాయి. ఈరోజు ఇదంతటినీ కూడా కోర్టుకి ఇచ్చి అతన్ని అరెస్ట్ చూపిస్తారు. ఎక్యూజ్డ్ వచ్చారా? తీసుకురండి 100% అండి, దెర్ ఇస్ నో డౌట్. ఒకసారి సో ఈయన ఒక 4 ఇయర్స్ నుంచి ఈ హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో పనిచేస్తున్నాడు. ఈయన నేటివ్ ప్లేస్ కపిలేశ్వరం అని కాకినాడ జిల్లా, సో కోనసీమ జిల్లా. సో అంత అవసరం లేదు, అంత ఉండాలా? కపిలేశ్వరం దగ్గర ఈయన నేటివ్ ప్లేస్. సో ఇతను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. ఇతనికి ఏంటంటే ఏదైనా పెద్ద బిజినెస్ చేసుకోవాలా, రోజు క్యాష్ చూస్తున్నాడు, రోజు ఏటీఎంస్ నింపడం చూడడం చూసి ఇది దీన్ని మనం పెద్ద బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలని కోరిక. అలాగే లగ్జరీస్కి అలవాటు పడ్డాడు. సో కార్లు కావాలా, బళ్ళు కావాలి, మంచి మంచి ఫ్రెండ్స్ ఉండాలి, మంచి మంచి ఫోన్స్ వాడాలి. సో ఇవన్నీ చూశాడు. సో దీంతో ఏంటంటే ఏదో ఇది ఒక ప్లాన్ చేశాడు, ఒక 2 వారాల నుంచి ప్లాన్ చేశాడు దీనికోసం. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చో కూడా ఆ డేని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. చేసుకొని హీఈస్ డన్. బట్ అల్టిమేట్లీ ఈ కేసు ఛేదించడంలో మళ్ళీ చెప్తున్నాను, గ్రేవ్ క్రైమ్స్ ఏవైతే ప్రాపర్టీ క్రైమ్స్ కానీ లేకపోతే బాడీలీ అఫెన్సెస్ కానీ, ఇప్పుడు కొత్తగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఖచ్చితంగా ప్రతి ఆఫీసర్కి ఎస్ఐ అండ్ అబో ఆఫీసర్స్ అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేశారు. దీని కారణంగా మనము విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అదర్ ఏజెన్సీస్ అట్ స్టేట్ లెవెల్ వీళ్ళందరూ కలిపి రాత్రంతా పనిచేయడం వల్ల వీ కుడ్ బ్రేక్ దిస్ కేస్ అండ్ వీ కుడ్ అరెస్ట్ ది కల్ప్రిట్ అండ్ రికవర్ ది ఫుల్ బూటీ. వాళ్ళకి ఏమన్నా అనుమానాలు మీరు వ్యక్తమయ్యారా? వాళ్ళల్లో కూడా ఏమన్నా
ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ నౌ ఈయన్ని ఇప్పుడు మనం రిమాండ్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు గెట్ ఫర్ పోలీస్ కస్టడీ. ఇప్పుడున్న ఎవిడెన్స్ ఏవైతే క్లూస్ ఉన్నాయో ఇమీడియట్గా, ఇది క్యాష్ కాబట్టి హ్యూజ్ అమౌంట్ పబ్లిక్ మనీ. ఒక బ్యాంక్లో అంటే ఎంతోమంది సామాన్యులు డిపాజిట్ చేసి ఉన్న మనీ. సో ఈ మనీని ఇమీడియట్గా మనము సేఫ్ కస్టడీలోకి పంపించాలి. ఈ కల్ప్రిట్ని మనము ఫర్దర్ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ 85-80% బ్రేక్ అయింది. బట్ ఫర్దర్ ఈయన తాలూకా ప్రీ ఇన్సిడెంట్ బిహేవియర్ ఏది ఉంది గత 2 ఇయర్స్గా, ఈయన ఇదేనా ఇంకేమైనా ఇలాంటివి చేశాడా, ఇవన్నీ కూడా ఫర్దర్గా పోలీస్ కస్టడీలో తీసుకున్నాం. ఈయన అసోసియేట్స్ని కూడా వీళ్ళు ఎగ్జామిన్. ఇక్కడ అపార్ట్మెంట్లోనే పెట్టి వెళ్ళిపోయాడు. అతను మనిషే దొరికాడు. ఒక 9 lakhs పట్టుకొని వెళ్ళాడు, 9,50,000 పట్టుకొని వెళ్ళాడు. 50,000 కార్కి ఇచ్చాడు, 9 lakhs ఆన్ ది వే ఒక ఇంటి దగ్గర నైట్ 1 o'clock ఇచ్చాడు. ఆ తర్వాత మనకి దొరికిన తర్వాత డిస్క్లోజ్ చేశాడు. మనం ఇక్కడికి వచ్చి మీడియేటర్స్ అండ్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ ఇటాచీ ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతన్ని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో వీడియోగ్రఫీ చేసి వీఆర్ ఓపెన్ ది అపార్ట్మెంట్. దిస్ ఆల్ ప్రొసీజర్. ఇతన్ని ఎగ్జాక్ట్గా కోనసీమ ఏరియాలోనే వి ఫాలోడ్. రాత్రి వర్షం పడుతుంది, ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. సో బట్ స్టిల్ వీ కుడ్ క్యాచ్ నియర్ మండపేట. వాడు చాలా దూరం వెళ్ళిపోతూ మళ్ళీ ఇక్కడ క్యాష్ ఉంది కాబట్టి మళ్ళీ తిరుగుతూ ఉన్నాడు. మనకు ఐడియా లేదు, బట్ వీఆర్ ఫాలోయింగ్ హిమ్. 5 టీంలు కూడా చాలా బాగా చేశారు. ఎటు ఎస్కేప్ అవ్వకుండా అతన్ని 0 డౌన్ చేయగలిగారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ బ్యాంక్ మళ్ళీ కోర్టు ఇస్తారు. కోర్టులో కస్టడీ ఉంటుంది, బ్యాంక్లో కస్టడీ. ఏమండి, ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండి. సో కంప్లైనెంట్ ఈజ్ ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్. వాళ్ళు ఎంప్లాయ్ కదా, వాడు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసి సర్టెన్లీ ఎవిడెన్స్ అయితే ప్రాపర్గా ఉంది, ట్రయల్ నడుస్తుంది, దెన్ శిక్ష కూడా వస్తుంది. రాజమండ్రిలో ఇలాంటివి చాలా జరుగుతుంది సార్. అంటే ఇంత ముందు కూడా ఒకటి జరిగింది, ఇది క్యాష్ సంబంధించి మన హాస్టల్కి ప్యాక్ సైడ్ ఒకటి. సో నౌ ద మెయిన్ ప్రొసీజర్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కేసు చూసిన తర్వాత నౌ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అవుట్ సోర్సింగ్ ది ఏజెన్సీస్ టు ట్రాన్స్పోర్ట్ ది క్యాష్ అండ్ ఏటీఎంస్కి సర్దడానికి కానీ కొన్ని కంపెనీలని వాళ్ళు టెండర్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అతను ఏ బ్యాక్గ్రౌండ్తో వస్తున్నాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇంతకుముందు ప్రాపర్టీ అఫెన్సులు చేశాడా. దీనికి వీ విల్ ఎన్ష్యూర్, వీ విల్ ఆస్క్ ఆల్ ది ట్రాన్స్పోర్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా కంపల్సరీ పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, యూజర్ ఛార్జెస్ ఇచ్చుకొని. దెన్ ఓన్లీ దే కెన్ ఇండక్ట్ దెమ్ ఇన్ టు ది సర్వీస్. అలాగే బ్యాంక్కి కూడా చెప్తాము, దెర్ ఇస్ ఎ సీసీ కెమెరా, అన్నీ ఉంటాయి, బట్ నోబడీ ఈజ్ వాచింగ్. సో వాళ్ళకు కూడా కొంత పబ్లిక్ మనీ కాబట్టి వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్ తీసుకొస్తాం. సో ప్రస్తుతానికి మేమైతే విల్ డ్రైవ్ ఇన్ రాజమండ్రి, వేర్ ఎవర్ దెర్ ఈజ్ క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ ఏమేమి జరుగుతుంది. ఈచ్ ఎస్డిబిఓ ఒక డార్క్ టార్గెట్ పెట్టి ఎక్కడెక్కడి నుంచి క్యాష్ రోజు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దానికి ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నారు, ఎస్కార్ట్ ఏంటి, దానికి లాకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, దానికి ఎవరెవరు బాధ్యులు, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఒక ఎస్ఓపి తయారు చే ఉందా లేదా, దీన్ని ఏర్పాటు చేస్తాం. విల్ డూ ఇట్. అంటే బ్యాంక్స్ ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్, దే ఆర్ ఇన్ టు బిజినెస్. సో ఈ క్యాష్ ఏటీఎమ్స్లో పెట్టడం కానీ క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అన్ని బ్యాంక్స్ కూడా అవుట్సోర్స్ చేస్తాయి. దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్. ఈ బ్యాంక్ వాళ్ళకు కూడా వాళ్ళు సర్వీస్ అవుట్సోర్స్ చేస్తున్నారు కాబట్టి వితిన్ బ్యాంక్ పబ్లిక్ మనీ కాబట్టి వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయమని చెప్తాం. ఇక మీదట వాళ్ళని కూడా స్టేక్ హోల్డర్స్ చేస్తాం, భాగస్వామ్యులు చేస్తాం. ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది, జీపీఎస్ సిస్టమ్ పెట్టి ఈచ్ బాక్స్ అక్కడ ఏటీఎంకి వెళ్తుందా లేదా, జీపీఎఫ్ వెహికల్ ఎక్కడెక్కడ మూవ్ అవుతుంది, జీపీఎస్ ట్రాకింగ్ అంతా కూడా ఆ బ్రాంచ్ మేనేజర్ దగ్గర ఉండేటట్టు, అది
డిస్పాచ్ అవుతున్నప్పుడు ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకునేటట్టు చూడమని చెప్తాం. సో ఇప్పుడు ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో వి హావ్ గాట్ యాక్చువల్గా రాజమండ్రిలో నిన్న జరిగిన అఫెన్స్ చూస్తే చాలా మట్టుగా 1 to 2 kilometers ఏరియాలో ఎక్కడో ఒక దగ్గర ఇట్ ఈస్ పికింగ్ అప్. ఈ ఫెసిలిటీ కూడా లేని సిటీస్ ఉన్నాయి. లక్కీగా కొంత హెల్ప్ చేసింది మాకు. సో దీన్ని మరింత కమ్యూనిటీతో భాగస్వామ్యం తీసుకొని అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అండ్ కలెక్టర్ గారికి కూడా చెప్పి ఇట్ హెల్ప్స్ ది అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. కాబట్టి ఒక స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెట్టాలన్నది కూడా ఐ విల్ ప్లాన్. నాకు ఇప్పుడు పనిచేసిన తిరుపతి బ్యాక్గ్రౌండ్తో వీ హ్యావ్ గాట్ ది బెస్ట్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఇన్ తిరుమల. సో దాంట్లో ఒక 20-10% అయినా ఇక్కడ అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తాము. ఐ ఆల్రెడీ టోల్డ్ మై స్టాఫ్ టు లొకేట్ ఎన్ని కెమెరాలు ఉన్నాయి రాజమండ్రిలో, వీటన్నిటిని మనం ఎలా మానిటర్ చేస్తున్నాము. ఫర్దర్గా కూడా ఈరోజు డీజీ సార్ కూడా చెప్పారు ఈ సీసీ కెమెరాల గురించి ఎక్కడెక్కడ పెట్టాలి, స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏంటి, మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, హౌ టు గెట్ దిస్ ఫీడ్స్, మనం రిమోట్గా ఉండి ఎలా చూడగలుగుతాము, క్రిమినల్ మూమెంట్ కానీ ట్రాఫిక్ మూమెంట్ కానీ ఇవన్నీ ఎలా చూడగలుగుతాం అన్నది సార్ ఒకసారి వయబిలిటీ చూడమన్నారు. వీల్ ట్రై, వీల్ గో అహెడ్ అండి. ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పోలీస్ ఎస్ వీ అదే చెప్తున్నాను కదా మీకు, డిఎస్పీస్ అందరికీ చెప్పి వాళ్ళ ఏరియాలో ఉండే బ్యాంకింగ్ ప్లస్ బ్యాంక్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా మనము తరువుగా వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏమి ఎస్ఓపీస్ ఫాలో అవుతున్నారు కూడా చూస్తాం. వాళ్ళకుండే సీసీ కెమెరా సిస్టమ్స్ కూడా విల్ జస్ట్ వెరిఫై అండ్ చెక్, ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ డే ఇట్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్. సో దిస్ ఈజ్ జుడిషియరీలో ఇట్ టేక్స్ లాంగ్ టైం అండి. మనకున్నటువంటి పోలీస్ వ్యవస్థ, ఇన్వెస్టిగేషను ప్రొసీజర్స్ ఉన్నాయి. అలాగని మనం కంప్లీట్గా డినై చేయలేము, అంటే రావట్లేదని. కన్విక్షన్స్ వస్తున్నాయి కేసుల్లో, బట్ కొన్ని కేసుల్లో చిన్న ల్యాబ్స్ ఉన్నా సరే ఒక ఇన్నోసెంట్ని కూడా మనము తప్పు లేకుండా ఒక ఇన్నోసెంట్కైనా శిక్ష పెడితే దట్ ఈస్ వెరీ డేంజర్. కాబట్టి సో ట్రయల్ అలా నడుస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో గుడ్, బట్ దిస్ ఈజ్ ఎ కేస్ వేర్ వీ విల్ బిల్డ్ వెరీ గుడ్ కేస్, చక్కగా స్ట్రాంగ్గా బిల్డప్ చేస్తాం బికాజ్ వీ హ్యావ్ గాట్ ప్రాపర్ ఎవిడెన్స్. అట్ ది సేమ్ టైమ్ వీ వాంట్ టు టెల్ యూ, రాజమండ్రి నగరంలో అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మీ అందరికీ తెలుసు ఈ బీట్ నైట్ బీట్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా వెహికల్ పెట్రోలింగ్ ఒకేసారి 20-30 మంది కలిపి ఒక సబ్ డివిజనల్ ఏరియాలో తిరగడం అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో వీ రిక్వెస్ట్ ఆల్ ద సివిలియన్స్, ఎవరైతే సివిలియన్స్ ఉంటారో కొంచెం పోలీస్కి మీరు సహకరించినట్టయితే ఎవరెవరు బ్యాడ్ హ్యాట్స్ నైట్ టైం మూవ్ అవుతున్నారో వాళ్ళని మేము పోలీసులు ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మరింత స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతాము. అదేవిధంగా మహిళల మీద వీ విల్ టేక్ అప్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ద రాజమండ్రి టౌన్. మహిళలకి సంబంధించినటువంటి ఎటువంటి హెరాస్మెంట్ కానీ ఏం జరిగినా మైనర్ గర్ల్స్ మీద స్కూల్స్లో అవేర్నెస్ పెంచాలని ప్రజాప్రతినిధులు కోరారు. అలాగే పోలీస్కి అది బేసిక్ జాబ్ కాబట్టి వీల్ ట్రై టు ఇంప్రూవ్ ది సిస్టమ్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సివిలియన్స్, రాజమండ్రిలో ఎవరెవరైతే పౌరులు కొంత సామాజిక స్పృహ కలిగి ఉంటారో వాళ్ళు ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ అండ్ టు సెయిల్ అలాంగ్ విత్ పోలీస్ అది మాకు చాలా బలం ఇస్తుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ పాత్రికేయులకు కూడా నేను చెప్తున్నాను, యూ ఆల్సో కమ్ ఫార్వర్డ్, విల్ డూ ర్యాలీస్, పాత్రికేయులతో ఒక ర్యాలీ చేద్దాం, అలాగే మా పోలీస్ ఫ్యామిలీస్, అలాగే టైమ్ టు టైమ్ విల్ డూ అకార్డింగ్ టు ది కస్టమైజేషన్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది రాజమండ్రి ఏమండి. సో ఇట్ ఈస్ వీ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ అస్. ఈ డిటెక్షన్లో కొంతమంది పబ్లిక్ కూడా మాకు హెల్ప్ చేశారు ఏమండి, అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు దే కోఆపరేటెడ్, ఆయనకి ఆయన వైట్ కార్ ఉందా, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంది. సో దిస్ ఆల్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ ఎవ్రీబడీస్ హెల్ప్. సో మీరు కూడా రిస్ట్రెయింట్గా ఉన్నారు, కేసు ఏమైంది కట్టగానే
ఎక్కువ మా టైం మాకు వదిలేరు, మా స్పేస్ మాకు వదిలేరు. ఎస్పీ ఈజ్ ఫ్రీ, డిఎస్పీ ఈజ్ ఫ్రీ, సిఐసార్ ఫ్రీ. సో దానివల్ల బిలో 12 అవర్స్లో మనం పట్టుకోగలిగాం. సో మీరు నౌ ఐ కెన్ సీ హ్యాపీ ఫేసెస్ ఇన్ మీడియా ఆల్సో. సో మీ అందరూ మాకు సహకరిస్తే ఖచ్చితంగా కేసులు ఇలా పట్టుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైనా మీ డైరెక్షన్స్ ఇవ్వండి, మీకు తెలిసిన ఎవిడెన్స్ ఇవ్వండి. మీరు బికాజ్ యువర్ లోకలైట్స్ 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు జరిగిన అఫెన్స్ బట్టి దాన్ని ఎవరు చేసి ఉంటారు కూడా మీరు చెప్పగలుగుతారు మా క్రైమ్ కానిస్టేబుల్స్ లాగా. సో ఐ టేక్ యువర్ హెల్ప్ ఆల్సో. సో ఏమండి రాజమండ్రి చూడండి, రిక్రూట్మెంట్ కొత్తగా కోర్ట్ స్టే వల్ల ఆగింది, రాగానే ఖచ్చితంగా వీ విల్. మా కష్టాన్ని మీరు రేజ్ చేసినందుకు చాలా ఆనందం, ఖచ్చితంగా ఇట్ విల్ ఇంప్రూవ్. బట్ అట్ ది సేమ్ టైమ్ నేను అదే ముందు చెప్తున్నాను మీకు ఒకసారి. అందుకనే నేనేం మీకు చెప్తున్నానంటే ఈ విషయం జరుగుతున్నప్పుడు నిజమైన వ్యక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది, దానికి మీరు కోఆపరేట్ చేయండి అని అడుగుతున్నాను నేను నైట్. సో మీరు ప్రెస్ ఇది ఒరిజినల్ అన్నప్పుడు వెంటనే ఎస్ఐఓ సిఐ ఆయనకు తెలియదు కదా, మీరైతే నా దగ్గర కూర్చున్నారు కాబట్టి ఐ కెన్ రికగ్నైజ్ యువర్ ఫేస్. నేను ఎక్కడో బొమ్మూరు కానిస్టేబుల్ తీసుకొచ్చి పెడతా, మీరు చెప్తారు, చెప్పిన వెంటనే పోలీసు లేదండి మీరు ఆగండి నేను వెరిఫై చేస్తానంటే నువ్వు నన్ను ఆపుతావా? అంటే అబద్ధమైన వాడు అలాగే అంటాడు, కొంచెం మీరు ఇబ్బంది పడతారు. అందుకనే విల్ ఇన్ఫార్మ్ యూ ఆల్సో. అంటే నేను పట్టుకోవడం కాదు, అలాంటి డ్రైవ్ పెట్టినప్పుడు వీ విల్ ఇన్ఫార్మ్ యూ. ఇలా జరుగుతూ ఉంటుంది కొంచెం మీరు అంటే ఇప్పుడు అంటే విల్ ఆస్క్ ది హూ ఈజ్ ప్రెస్, హూ ఈజ్ నాట్ ప్రెస్ విల్ బి డిసైడెడ్ బై ది డిపిఆర్ఓ అండ్ కలెక్టర్. వీ విల్ టేక్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ అక్రెడిటేషన్ జర్నలిస్ట్ అండ్ వీ విల్ కీప్ విత్ సో విల్ సీ. దిస్ ఈజ్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ లేదు ఫర్ ది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైమ్. నేను సర్టెన్ విల్ క్యాచ్ దెమ్, వీ విల్ బ్రింగ్ దెమ్. ఏమండి తీయండి, లేదు వీ డోంట్ స్పేర్ యూ. మీకు కూడా చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా అలాంటి ఇన్సిడెంట్ చూస్తే మీరు జస్ట్ క్లిక్ ద నంబర్ నాకు పంపించండి, హూ ఎవర్ ఇట్ మే బి ఐల్ టేక్ యాక్షన్. తప్పకుండా విల్ టేక్. సో సో రివర్స్ తీసుకురండి పేర్లున్నాయి. సో కంపల్సరీ మీరు ఇస్తే అవుతుందో లేదో చూడండి, లేదంటే నాకు ఫోన్ చేయండి. సో మా స్టాఫ్ గుడ్ వర్క్ చేసిన వాళ్ళకి విల్ గివ్ రివార్డ్స్. సో మీరు కొంచెం జస్ట్ వెయిట్ చేయండి, రివార్డ్ వాళ్ళకి రివార్డ్ ఇస్తా ఒకసారి.
నాగబాబు సీక్రెట్ డేంజర్ రూల్ విజయ్ బాబు థ్యాంక్ యూ.